నేను బెంగళూరులో కోటీశ్వరుడి ఇంట్లో కొడుగ్గా సెటిల్ అయ్యాను. ఆ ఇంటి కొడుగ్గా బొబ్బర్లంకలో ఉన్న అమృతని పెళ్లి చూపులు చూడడానికి వెళ్తున్నాను. మరి ఆ జాతకం ఉన్నవాడిని వెతికి పెళ్లి చేయొచ్చు కదా. ఆల్రెడీ ఆ జాతకం ఉన్న అబ్బాయి దొరికాడు. ఎవరమ్మా? ఎవరో కాదు, నీ అన్న విక్రమ్కే ఆ జాతకం ఉంది. విక్రమా? అవునరా. మరైతే ఆ టైంలో విక్రమ్ ఇంట్లోనే ఉన్నాడు, ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అమృతను పెళ్లి చేసుకునే జాతకం విక్రమ్ కుందని అందరికీ తెలిసినా అమృత ఒప్పుకుంటుందో లేదోనని మీ తాతయ్య దగ్గర నుంచి దాని అమ్మా నాన్న వరకు అందరూ అమృతకు ఆ విషయం చెప్పే ధైర్యం చేయలేకపోయారు. ఓకే, మరి ఆ తర్వాతైనా అమృతకు చెప్పారా? తర్వాతేముంది, తిరగమోతే. ఈ విషయం తెలియని అమృత ఒకరోజు రాత్రి చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, అంతే. అమ్మా, విక్రమ్ అమృతలు తూర్పు పడమట లాంటి వాళ్ళు, ఎప్పటికీ కలవరు. ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు సడన్గా ఫోన్ చేసి అమృతకు పెళ్లి చూపులు అనగానే షాక్ అయ్యాను. అమృతను పెళ్లి చేసుకునే జాతకం విక్రమ్తో రాసి ఉన్నా దాన్ని పెళ్లి చేసుకునేది మాత్రం నేనే. వాళ్ళిద్దరికీ పెళ్లి జాతకం ఉంటే నువ్వు చేసుకోలేవురా, అది జరగదు నాన్న. అమ్మా, ఆ పైవాడు నా నుదుటన రాసిన చావు జాతకాన్నే మార్చుకున్న అసురుణ్ణి నేను, కలియుగ వికాసురుణ్ణి. అమృత పెళ్లి విక్రమ్తో రాసి పెట్టుంటే ఈ వికాస్ తిరగరాస్తాడు, జ్యోతిష్కుడి జాతకం జరగదు. అమృతని పెళ్లి చేసుకునేది నేను. అది నాకు ఉరితాడు వేయించింది, నేను దానికి పసుపు తాడు వేస్తాను. అదే దాని జీవితానికి ఉరితాడు. అమృతని నేను పెళ్లి చేసుకుంటున్నాను అని తెలిస్తే విక్రమ్ గుండాగి చేస్తాడమ్మా. వాడి సంగతి వదిలే, నువ్వు జాగ్రత్త నాన్నా. అలాగేనమ్మా, ఉంటాను. ఉంటాను. నా కోడలు సీతను ఎంతందంగా పెయింటింగ్ చేశావు నాన్నా. అమ్మయ్య, ఫోన్లో మాట్లాడడం వినలేదు. ఆల్రెడీ పెయింటింగ్ రూపంలో సీత నా ఇంట్లో అడుగుపెట్టింది, ఇక పెళ్లి కూతురుగా అడుగుపెట్టడమే ఆలస్యం. నాన్న విజయ్, నీ ఫోటో వాళ్ళకి పంపించావా? ఇంకా పంపించలేదమ్మా. అదేం నాన్నా, ఇందాక శివరామరాజు గారికి పెళ్లి చూపులకి బొబ్బర్లంక బయలుదేరేసి వస్తున్నామని కూడా చెప్పాను. ఇప్పుడే పంపిస్తాను డాడ్. గుడ్, అయితే మేము ఆ ఏర్పాట్లో ఉంటాం రా. పద. పెళ్లి జాతకం పెట్టుకొని నువ్వు వేరే వాడితో పెళ్లికి ఎలా ఒప్పుకుంటున్నావు అంటే విక్రమ్ పెళ్లి జాతక విషయం నీకు ఇంకా తెలిసి ఉండదు. అమృత నీ కేక కోసం వెయిటింగ్. సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణం ఆగిపోయింది. ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. ఆ రోజు అమ్మా నాన్నల దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోదామనుకున్నాను, కానీ నీ మనవరాల్ని నీ దగ్గరికి రప్పించుకున్నావని ఈరోజు నాకు అర్థమైంది నాన్నమ్మ. అమ్మా నాన్న ఏ రోజు మన కుటుంబానికి సంబంధించిన బాధాకరమైన గతాన్ని నాకు చెప్పలేదు నాన్నమ్మ. పట్టడిపోయిన నిందను నీ మీద వేసుకున్నావు. అసలు దొంగ పేరు బయటికి చెప్పకుండా నీలోనే దాచుకొని కుమిలిపోయి చివరికి అనాథలా చనిపోయావు కదా నాన్నమ్మ. అమ్మా నాన్నలు కూడా ఆ అవమానాన్ని తట్టుకోలేక ఊరు వదిలి వెళ్ళిపోయారు. నేను కడుపులో ఉన్నప్పుడే ఇవన్నీ జరిగాయి. ఆనాటి సమస్యను పరిష్కరించడం కోసమే ఆ భగవంతుడు నీ రూపురేఖలతో నన్ను పుట్టించాడేమో. నాకు మనవరాలే కావాలి, తను చదువులు సరస్వతి అవుతుందని నువ్వు ఊర్లో అందరికీ చెప్పేదానివట కదా. నిజమే నానమ్మా, ఆ దేవుడి అనుగ్రహం నీ కోరిక ప్రకారం నేను బాగా చదువుకున్నాను. అందరి చేత చదువుల సరస్వతి అనిపించుకున్నాను. శివరామరాజు గారిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతతో పాటు ఆ పట్టణ్ణి కూడా వెతికి తెచ్చే బాధ్యత కూడా నాదే. ఎన్ని అవంతరాలొచ్చినా ఎన్ని కష్టాలెదురైనా నేను భయపడను. పట్టణిని తిరిగి సంపాదించే వరకు ఇక్కడే శివరామరాజు గారి మనవరాలిగానే ఉంటాను నానమ్మా. అమ్మ సీత, सीत तातया मी नानम्म फोटो चूस्तुन्नावा नी वयसुलो जानिकम्म अच्चो नीलाने उंडेदनि तेलुसम्मा नीकु ఏమిటమ్మా ఆశ్చర్యపోతున్నావు నువ్వు జానికమ్మ మనవరాలని ఈ తాతయ్యకి ఎలా తెలిసిందా అని అనుకుంటున్నావా నిన్ను హాస్పిటల్లో మొదటిసారి చూసినప్పుడు నీకు జానికమ్మకు ఉన్న పోలికల వల్ల మీ ఇద్దరికి ఏదో బంధుత్వం ఉన్న సంగతి అర్థమైంది కానీ వ్యక్తిగత విషయాలు అడగొద్దని చెప్పావుగా అందుకనే మెదకుండా ఊరుకున్నాను ఆ తర్వాత మీ అమ్మ నాన్న మన ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళిపోయినాక ఎప్పుడూ సంతోషంగా ఉండే నీ మొహంలో మొదటిసారి బాధ కనిపించింది కృష్ణమూర్తి లక్ష్మిలకు ఫోన్ చేసి మాట్లాడమని ఫోన్ నీకు ఇచ్చాను కానీ మీ అమ్మ నాన్న గుర్తుపడతారేమోనని నువ్వు వాయిస్ మార్చి మాట్లాడటం నేను గమనించాను జానికమ్మ రూపురేఖల్లో ఉన్న నువ్వు కృష్ణమూర్తి లక్ష్మిల కూతురువేనని అనుకుంటున్నాను నిజమేనమ్మా తాతయ్య నాకు అబద్ధం చెప్పే అలవాటు లేదు మీరు ఊహించింది నిజమే మా అమ్మ నాన్న కృష్ణమూర్తి లక్ష్ములే నేను జానకమ్మ మనవరాల్ని ఎక్కడో ఉన్న నువ్వు నా ఫ్రెండ్ విశ్వనాథానికి పరిచయం కావటం మా గుడి సమస్య పరిష్కరించడానికి నువ్వు నాతో రావటం తీరా చూస్తే ఆ సమస్య పరిష్కరించాల్సిన వారసురాలు నువ్వే కావటం మన సనాతన హిందూ ధర్మంలో భగవంతుణ్ణి సర్వాంతర్యామని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైందమ్మా శేషయ్య జానకమ్మ ఫోటో ఇచ్చినప్పుడు నా పోలికలు చూసి ఆశ్చర్యపోయాను ఆ తర్వాత అమ్మా నాన్నలు వచ్చి నానమ్మ ఫోటో ఇచ్చి వెళ్ళిన తర్వాత నేను జానకమ్మ మనవరాలనేనని నాకు అప్పుడు అర్థమైంది తాతయ్య ఆహా పెళ్లి కొడుకు ఫోటోస్ మెయిల్ చేశారా అబ్బాయి చాలా స్మార్ట్ గా ఉన్నాడే అనవసరంగా ఆ సీత ఫోటోలు పంపించి తప్పు చేశానేమో 2000 కోట్ల ఈ మగుణ్ణి సీత ఎగరేసుకుపోతుందేమో నో వే అంత దూరం రాణిస్తానా అసలు కథ ఇప్పుడే కదా మొదలైంది ఆ రోజు నేను హైదరాబాద్లో ఉన్నాను. మరి నువ్వు ఊళ్ళో ఉండి మీ అమ్మా నాన్నని ఎందుకు కలవలేకపోయావు? కృష్ణమూర్తి లక్ష్మి మన ఇంటికి వచ్చి సీతతో మాట్లాడకుండా వెళ్ళిపోయారని బుల్లబ్బాయి చెప్పాడు. వాళ్ళు నిన్ను చూడలేదా, నువ్వు వాళ్ళని చూడలేదా? అసలు ఏం జరిగిందమ్మా? అమ్మ తాతయ్యకి చెప్పేస్తుందా? ఏంటమ్మా మాట్లాడు. ఆ రోజు నేను తోటలో ఉంటే వైజయంతి ఫోన్ చేసి చెప్పింది, నేనింటికొచ్చేసరికి అమ్మా నాన్న ఉన్నారు, కాకపోతే నేను కావాలనే వాళ్ళకి కనిపించకుండా వంట చేసి వెళ్ళిపోయాను తాతయ్య. ఎందుకలా చేశావమ్మా? కొన్ని కారణాల వల్ల నేను మా అమ్మా నాన్నలకి దూరంగా ఉంటున్నాను తాతయ్య, అందుకే వాళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోయాను. ఆ కారణాలు ఏంటనేవి మీకు తర్వాత చెప్తాను తాతయ్య. వయసులో చిన్నదానివైనా ఎంతో సంస్కారవంతురాలివి, గుణవంతురాలివి. మా సమస్యను తీర్చడానికి వచ్చిన నీవు నీ సమస్యను మేము తీర్చలేమా? మాకు అవకాశం ఇవ్వమ్మా. అది కాదు తాతయ్య. లేదమ్మా, నిన్ను గురించి ఇంత తెలిసిన తర్వాత ఊరికెలా ఉంటాను? మీ అమ్మా నాన్నని పిలిపించి ఊళ్ళో అందరి ముందు నువ్వు జానకమ్మ మనవరాలని చెబుతాను. తాతయ్య ప్లీజ్. నా జీవితంలో మర్చిపోలేని చేతి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. సాలిగూడులో ఎన్ని దారాలుంటాయో లెక్క పెట్టొచ్చు, కానీ నా తలరాత అనే సాలిగూడులో ఎన్ని చిక్కుముడులుంటాయో లెక్క పెట్టలేను తాతయ్య. అమ్మా, బిడ్డ పుట్టగానే అమ్మ పాల కోసం ఏడుస్తాడు, కొంచెం పెరిగి పెద్దవగానే నాన్న ప్రేమ కోసం ఆరాట పడతాడు. నేను 20 సంవత్సరాలుగా ఏడుస్తూనే ఉన్నాను, నాకింతవరకు అమ్మ నాన్న ప్రేమ దొరకలేదు, వాళ్ళతో కలిసి ఉండే అదృష్టం కూడా దొరకలేదు తాతయ్య. భగవంతుడా, చెప్తే ఈ గోదావరి తల్లి ఏడ్చి ఏడ్చి ఇంకిపోతుందేమో తాతయ్య. అమృత వచ్చేస్తాను. విక్రమ్ తో నీ పెళ్లి జాతకాన్ని తలకిందులు చేస్తాను.